ఎడ్వర్డ్ లీడ్స్ క్యాలిన్, ఇది మనకు చాలా తక్కువ తెలిసిన పేరు, కానీ అమెరికా వాళ్ళకి మాత్రం ఇతని పేరు బాగా తెలుసు. ఇతను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న కోరల్ క్యాజిల్ అనే ఒక రాతి కట్టడాన్ని నిర్మించాడు. ఇది ఎలా కట్టాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం 5 అడుగుల ఎత్తు, 45 కేజీల బరువు ఉండే ఇతను 20 టన్నుల బరువు ఉన్న పెద్ద పెద్ద బండరాలని చాలా తేలిగ్గా ఎత్తేవాడు. తను ఎప్పుడూ ఒంటరిగానే పనిచేసేవాడు. అతను ఎక్కువగా రాత్రి వేళల్లో మాత్రమే పనిచేసేవాడు. అతను పనిచేసేటప్పుడు ఎవరిని చూడనిచ్చేవాడు కాదు. లీడ్స్ క్యాలిన్ పనిచేసేటప్పుడు 2 టీనేజర్స్ వెళ్ళి సీక్రెట్గా చూశారు. వాళ్ళ కళ్ళ ముందే అంత పెద్ద పెద్ద రాళ్ళు హీలియం బెలూన్స్ లాగా గాల్లో తేలుకుంటూ వెళ్తున్నాయంట. ఇంకా కొంతమంది, మేము అతని ఎక్విప్మెంట్ చూసామని, అందులో చెక్కతో చేసిన ట్రిపాడ్, ఇంకా కొన్ని తాళ్ళు కట్టబడి ఉన్నాయని చెప్పారు. కానీ అవి అంత పెద్ద పెద్ద రాళ్లను మోయగలిగేంత బలమైనవి కాదు అని కూడా చెప్పారు. లీడ్స్ క్యాలిన్ తన బ్లాక్ బాక్స్లో ఉన్న ఒక డివైస్ని యూజ్ చేసేవాడు. అతను ఆ డివైస్ని పర్పెక్చువల్ మోషన్ హోల్డర్ అని పిలిచేవాడు. 1951 లీడ్స్ క్యాలిన్ చనిపోయాక అతను కట్టిన కోరల్ క్యాజిల్ బాగా ఫేమస్ అయ్యి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా డెవలప్ అయింది. చాలామంది విజిటర్స్ ఆ కోరల్ క్యాజిల్ని చూడడానికి వచ్చేవారు. అది ఎలా కట్టారో తెలుసుకొని ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ కోరల్ క్యాజిల్లో ఒక రివాల్వింగ్ డోర్ ఉంది. దాని బరువు 9 టన్నులు. ఆ డోర్ని ఒక చిన్న పిల్లోడు కూడా జరుపుకొని వెళ్ళగలిగేంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్తో లీడ్స్ క్యాలిన్ అక్కడ అరేంజ్ చేశాడు. కానీ 1986 ఆ డోర్ పైన హింజెస్ తుప్పు పట్టిపోవడంతో 8 మంది వర్కర్లు 50 టన్నుల క్రేన్ కలిసి ఆ డోర్ని తీసి రిపేర్ చేశారు. కానీ లీడ్స్ క్యాలిన్ పెట్టినంత పర్ఫెక్ట్గా తిరిగి అక్కడ పెట్టలేకపోయారు. అతను తన సూపర్ న్యాచురల్ పవర్స్ని యూజ్ చేసేవాడు అని కొంతమంది అభిప్రాయం. అంత పెద్ద రాతి నిర్మాణాన్ని ఒంటరిగా ఎలా కట్టారు అని అడిగితే లీడ్స్ క్యాలిన్ తాను బరువు ఇంకా వాటిని ఎత్తగలిగే సూత్రాలని అర్థం చేసుకున్నానని, ఈజిప్ట్లోని ద గ్రేట్ పిరమిడ్స్ని కూడా ఎలా కట్టారో తెలుసుకున్నానని చెప్పాడు. ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం మనిషి బాడీ మీద ఎలా పనిచేస్తాయి అనే దాని ఆధారంగా చేసుకొని ఈ కోరల్ క్యాజిల్ని కట్టానని చెప్పాడు. ఇతను మ్యాగ్నెటిజంలో థియరీస్ని కూడా డెవలప్ చేశాడు. ఇదంతా అతని జీవితంలో ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు అతని జీవితంలో చాలా బాధాకరమైన సంఘటనలు జరిగాయి. లీడ్స్ క్యాలిన్ ఫ్యామిలీ తన చిన్నతనంలో పేదరికంలో ఉండేవాళ్ళు. అందువల్ల అతను 4th గ్రేడ్కి మించి చదువుకోలేకపోయాడు. అంతేకాక ఎప్పుడూ అతనికి ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉండేది. అతను ఎక్కువగా బుక్స్ చదవడం వల్ల ఆ నాలెడ్జ్ వచ్చింది అని చెప్పాడు. వాళ్ళ నాన్న రాతి శిల్పాలని తయారు చేసేవాడు. లీడ్స్ క్యాలిన్కి ఆ విద్య వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అతనికి 26 సంవత్సరాల వయసులో 16 సంవత్సరాల వయసున్న యాగ్నెస్ క్విస్ట్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేశారు. కానీ అనుకోని విధంగా ఆమె ఆ ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసి అతనితో తెగదంపులు చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాతే 1912 అతను లాట్వియా నుండి నార్త్ అమెరికాకి వలస వచ్చేశాడు. బిల్లీ ఐడల్ రాసి పర్ఫామ్ చేసిన పాట స్వీట్ 16 లీడ్స్ క్యాలిన్ లవ్ స్టోరీని బేస్ చేసుకుని 1986 కోరల్ క్యాజిల్లోనే మ్యూజిక్ వీడియో తీశారు. అతనికి 1922
ట్యూబర్కులోసిస్ కూడా అటాక్ అయింది. కానీ ఎలాగో ఆ వ్యాధి నుంచి ఆ క్యాజల్ కట్టేటప్పుడే బయటపడ్డాడు. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తన మీద చూపిన ప్రభావం వల్లనే అతనికి టీబీ తగ్గిపోయిందని చెప్పాడు. ఆ తరువాత 20 సంవత్సరాలు ఒంటరిగా పనిచేసి ఒక పెద్ద నిర్మాణం చేశాడు. దానికి రాక్ గేట్ అని పేరు పెట్టి తనను వదిలి వెళ్ళిపోయిన అమ్మాయికి అంకితం ఇచ్చేశాడు. కోరల్ క్యాజిల్ లాంటి అద్భుతమైన రాతి కట్టడాన్ని నిర్మించిన ఎడ్వర్డ్ లీడ్స్ కెల్నిన్ 1951 డిసెంబర్ 7వ తేదీన కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు. కానీ అతను కనిపెట్టిన రహస్యాలు మాత్రం ఎప్పటికీ రహస్యాలుగానే మిగిలిపోయాయి.